సింపుల్గా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం ఏదన్నా ఒక రాంగ్ ఫుడ్ తిన్నామనుకోండి రాంగ్ ఫుడ్ ఎక్సెస్గా తిన్నామనుకోండి ఆబ్వియస్గా మనకు అయ్యేది ఏంటంటే డయేరియా సిమిలర్గా మైండ్కి కూడా అవసరం లేనిదన్నీ మైండ్లోకి ఎక్కిస్తుంటే మైండ్ కూడా సైకలాజికల్గా డయేరియా ఫీల్ అవుతుంటుంది అన్నట్టు సో మనకు బాడీలో డైరియా కంట్రోల్ అవ్వాలంటే ఏం చేస్తాము ప్రాబబ్లీ వి గో ఫర్ మెడిసిన్స్ ఆర్ అదర్వైజ్ మనకు ఏదైతే స్టమక్కి పడదో ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తాం సేమ్ అండ్ సిమ్మిలర్గా మనం ఓవర్ థింకింగ్ కాకూడదు అని అనుకున్నప్పుడు ఏదైతే మనం థింక్ చేస్తున్నామో అది మన మైండ్ మనకి ట్రిగర్ చేస్తుంటుందికి నువ్వు ఆ విషయాన్ని చాలా థింక్ చేస్తున్నావు అని సో అలా అలా మన మైండ్ ట్రిగర్ చేసినప్పుడు ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేయాలా ఎందుకు పక్కన పెట్టాలంటే ఇలాంటి విషయాలే మన సైకలాజికల్గా మనకు అది డైరియా క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు వెళ్ళకూడదు ఎప్పుడైనా కూడా చూడండి మన మైండ్కి ఎలా ఉంటుందంటే ఇంతకుముందు కూడా మీకు అంతకుముందు టాపిక్లో కూడా నేను చెప్పాను సి అవర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ విత్ మల్టిప్లికేషన్స్ అండ్ అడిషన్స్ ఇఫ్ యు గోన్ థింకింగ్ దట్ చిన్నగా ఇప్పుడు యంగ్స్టర్స్కి మెసేజ్గా చెప్తున్నాను ఒక గర్ల్ ఫ్రెండ్ మాట్లాడట్లేదు ఎగ్జాంపుల్గా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సో గా ఈ ఆపోజిట్ పర్సన్ ఏం చేస్తాడంటే నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏం చేస్తుంది ఇంకెవరితో ఉంటేనే నా క్యూరాసిటీ ఉంటుంది సో ఈ క్యూరాసిటీ ప్రాసెస్ లో ఏం చేస్తుంది అంటే మీకు చెప్పినట్టుగా మైండ్ విల్ ఆల్వేస్ మల్టిప్లై అండ్ ఇట్ విల్ హ్యావ్ అడిషన్ సో ఏం చేస్తుంది ఫోన్ చేయలేదు ఎందుకు చేయలేదు అలా ఎందుకు కాలేదు ఇదే ఓవర్ థింకింగ్ అవుతూ ఉంటుంది సో అందుకే మీకు లాస్ట్ టైం ఎపిసోడ్లో కూడా చెప్పాను సో మైండ్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఓన్లీ టూ యాక్టివిటీస్ విచ్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్ అండ్ విచ్ ఇస్ కాల్డ్ అడిషన్ సో ఈ మల్టిప్లికేషన్ అడిషన్ అనే ఈ రెండు సూత్రాలు కనుక తెలిసి ఉంటే మనం ఆలోచనని ఎక్కడ పెట్టాలా పెట్టొద్దు అనేది మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని పదిసార్లుగా మనం థింక్ చేయకూడదు పదిసార్లుగా మనం థింక్ చేశామంటే అది మనకు చాలా నెగిటివ్ రూట్లోకి తీసుకెళ్ళి ట్రిగర్ చేస్తూ ఉంటుంది సో ఓవర్ థింకింగ్ అనేది చాలా సింపుల్ అండి యూ యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్ ది ఓవర్ థింకింగ్ జస్ట్ మీరు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకోండి అవర్ మైండ్ విల్ ఆల్వేస్ వర్క్ ఇన్ ఇన్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ సో దానికి అదే పని ఆ పని తప్ప ఏది ఉండదు మీరు ఒక విషయాన్ని ఆలోచించారంటే అదే కంటిన్యూ చేస్తుంది ఓవర్ థింకింగ్ కూడా సిమిలర్ స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది సింపుల్ స్ట్రెస్ వల్ల ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ అవుతుంది ఇంకొక సింపుల్గా చెప్తున్నాను ఇప్పుడు ఓవర్ థింకింగ్ అంటున్నారు చూడండి మన బాడీ మన మన బాడీ ఉంది మన మైండ్ ఉంది రైట్ అండ్ మన సోల్ ఉంటుంది మన సోల్ని నడిపించేది మన బాడీని మనం ముందుకు పోవడానికి హెల్ప్ అయ్యేది మన మైండ్ అండ్ మన బాడీ ఈ రెండు ఎప్పుడు కంట్రోల్లో ఉండాలా ఈ రెండు కంట్రోల్ ఉన్నంత వరకు ఏమి కాదు ఇది ఎప్పుడైతే అన్కంట్రోల్డ్గా అవుతుంటుందో అప్పుడు మీరన్న నెగిటివ్ థాట్స్ అనండి స్ట్రెస్ అనండి లేదా ఓవర్ థింకింగ్ అనండి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటాయి ఎప్పుడు కూడా మైండ్ యాక్టివ్గా ఉండాలి అనంటే ప్రేక్షకులారా మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే ప్లీజ్ మేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ మీకోసం కొంచెం టైం కేటాయించండి మీకోసమే ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్ మీకోసం మీరు కొంచెం టైం కేటాయించి ఎక్కడన్నా సైలెంట్గా ఉన్న ఏరియాలో వెళ్ళి మీరు కూర్చోండి లేదా నడవండి మీరు నడిచినా కూర్చున్నా కూడా మీరు థింక్ చేయండి వాట్ ఆర్ మీరు ఎప్పుడైతే మేము ఏంటిది అనేది మీరు ఆలోచిస్తారో మీరు ఓవర్ థింకింగ్లో ఉన్నా కూడా ఆ ఓవర్ థింకింగ్ దాంట్లో మీరేంటి అనేది కనుక గ్యాప్లోకి వచ్చింది అనుకోండి ఆ ఓవర్ థింకింగ్ అనేదే మీకు థింక్ అయ్యి మీకు ఆన్సర్ దొరుకుతుంది సో ఆల్వేస్ యు బీ ఎలోన్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఏ డే ఎవ్రీ డే మీకు ఎంత వర్క్ లోడ్ ఉన్నా పేరెంట్స్తో ఉన్న మీరు ఎక్కడ ఎంత ఎడ్యుకేషన్లో ఉన్నా ఏ ఎక్కడ ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు మేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ యు బీ అలోన్ థింక్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ ద డే అండ్ థింక్ వాట్ యూ ఆర్ డూయింగ్ డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్అప్ విత్ ఆల్ ది ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి